అందరికీ నమస్కారం. ముందు వ్లాగ్లో మా తమ్ముడు పెళ్ళి ఎలా అయిందో పెట్టాను, చూడండి. వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో పెళ్ళయిపోయాక మేము హోటల్కి వెళ్ళేసరికి మార్నింగ్ 7 అయింది. దాని తర్వాత 11 లోపు అందరం రెడీ ఉన్నామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మేము అందరం కలిసి ఒక పుణ్యక్షేత్రంకి వెళ్తున్నాం. అదేనండి మన అయోధ్య, మన రాములు వారు జన్మించిన స్థలం. 500 ఏళ్ల నాటి మన హిందువుల కళ ఎన్నో ఏళ్ల పోరాటం వివాదాల తర్వాత సుప్రీంకోర్టు 2019లో జడ్జిమెంట్ ఇచ్చింది ఆ స్థలం రాముల వారిదే అని. 2020లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 2024లో ఇనాగ్రేషన్ స్టార్ట్ చేసారు. ఇదంతా మనకు తెలిసిందే. లక్నో నుండి అయోధ్య ఆన్ రోడ్ వెళ్ళినాము. ఇట్స్ లైక్ అరౌండ్ 2.5 to 3 hours పట్టింది. సో బేసిక్గా ఎవరైనా అయోధ్యకి ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఎక్స్పెషల్గా ఫ్లై చేద్దాం అనుకునే వాళ్ళకి, లక్నో ఎయిర్పోర్ట్ ఇస్ ద నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయోధ్యకి. అయోధ్యలో ఎయిర్పోర్ట్ ఉంది కానీ ఇంకా అన్ని ఫెసిలిటీస్ లేవు, అందరికీ అందుబాటులో లేదు. సో ఫర్ ప్రజెంట్ లక్నో నుంచి మాత్రమే దగ్గర. సో లక్నోలో దిగినాక మళ్ళీ సపరేట్గా వెహికల్ తీసుకొని ఇలా ట్రావెల్ చేసి అయోధ్య రీచ్ అవ్వచ్చు అనమాట. సో వన్స్ అయోధ్య కూడా రీచ్ అయినాక మా వెహికల్ అలౌడ్ లేదు ఫర్ సో రీజన్స్, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ అక్కడి నుంచి మళ్ళీ ఇండివిజువల్గా ఆటోస్ మాట్లాడుకొని వెళ్ళినాం అనమాట. లైక్ ఇంతమందిమి కాబట్టి ఒక 4 ఆటోలో 5 ఆటోలో మాట్లాడుకొని వెళ్ళినాము వరుసగా. సో మొత్తానికి ఈ ట్రిప్లో మేము ఫ్లై అయినాం, బస్ ఎక్కినాం, కార్ ఎక్కినాం, అండ్ ఇప్పుడు ఆటో. సో మా బుజ్జిబాబుకి ఫస్ట్ టైం అనమాట ఆటో. బట్ బాగానే ఎగ్జైట్ అయ్యిండు అండ్ మంచిగానే ఉండే, కానీ మేమే కొంచెం జాగ్రత్త పడ్డాం అనమాట. సో మేము వెళ్తున్న దారిలో చూసినామన్నమాట చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని. అండ్ నేను విన్న ప్రకారము ఎవరైనా ఓవర్ నైట్ స్టే చేద్దాము అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి హోటల్ రూమ్స్ చూడడం బెటర్ అని విన్నాను, బికాస్ అంత క్లీన్గా అక్కడ లేవంట. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే 1 day ఈజ్ ఎనఫ్. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యను అనుకోండి అయోధ్యకి, మీరు అన్నీ కవర్ చేసి రిటర్న్లో లక్నోకి వెళ్ళిపోయి అక్కడ స్టే చేయొచ్చు అనమాట. సో ఎర్లీ మార్నింగ్ వచ్చినాం అనుకోండి మనం రామ్ మందిర్కి వెళ్ళొచ్చు, తర్వాత హనుమాన్ గరి, తర్వాత ప్యాలెస్ అండ్ లేక్ ఇంకేదైనా ఉన్నా కూడా కవర్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఆటోస్ కూడా ఎక్కువ దూరం వెళ్ళవన్నమాట, వాళ్ళు కూడా ఒక పాయింట్లో ఆపేస్తారు. సో అక్కడి నుంచి మళ్ళీ మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. అక్కడి నుండి మేము ఒక 25 మినిట్స్ నడిచినాం అనుకుంటా మెల్లమెల్లగా. సో చాలామంది ఉన్నారు. నేను తిరుపతి, శ్రీశైలం ఇలా చాలా వెళ్ళినా కానీ ఇంతమంది భక్తుల్ని మాత్రం ఎక్కడా చూడలేదు. అండ్ ఇక్కడ స్ట్రీట్ లైన్స్లో కూడా మనకి హనుమాన్ది అది ఉంటుంది కదా కదా పట్టుకునేది, సేమ్ అలా సింబలైజ్గా పెట్టారు, నాకు అదొకటి నచ్చింది బాగా. సో ఇంతమంది గ్రూప్లో వెళ్ళినాం కాబట్టి మేము ఒక సర్టెన్ పాయింట్లో ఆగుతుండే, ఎవరైనా ఇక్కడ తప్పిపోకుండా అందరం కలిసి మీట్ అయ్యి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట. సో మీరు ఎవరైనా పెద్దవాళ్ళతో ట్రావెల్ చేస్తే మాత్రం ఇదంతా ఆలోచించుకుని ట్రావెల్ చేయండి, బికాజ్ నడిచేది మాత్రం చాలానే ఉంది. చెప్పడం మర్చిపోయా, మేము ఒక గైడ్ని పెట్టుకున్నాము, అసలు మర్చిపోయినా. ఆయన ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళినాం అనమాట, అందరికీ కొత్త కాబట్టి పెద్ద ట్రబుల్ ఉండొద్దు అని చెప్పి గైడ్ని పెట్టుకున్నాం. సో మేము ఈ పాయింట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 దాటిపోయింది. అండ్ ఆర్యన్ అయితే ఇంత కూడా ఏడవలేదు, అంత జనం అంత సౌండ్స్ విని ఎంత ఏడుస్తాడో అనుకున్నాము. వాడు ప్రశాంతంగా ఉన్నాడు, వాడు ప్రశాంతంగా ఉండడం వల్ల మేము కూడా ప్రశాంతంగా ఉన్నాము, అంతే కదా. పిల్లలు మంచిగా ఉంటే మనం కూడా అంతే మంచిగా ఉంటాం. సో ఎవ్రీ ప్లేస్లో ఆల్మోస్ట్ సెక్యూరిటీ గార్డ్స్ మాకు కనిపించారు, ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇట్స్ వెరీ నీడెడ్ అనిపించింది. కొంచెం దూరం వెళ్ళిపోయాక సెక్యూరిటీ చెక్ జరిగింది, దాని తర్వాత చెప్పులు ఇచ్చే ప్లేస్ ఉంది. మళ్ళీ దాని తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక లాకర్స్ ఉన్నాయన్నమాట, లాకర్స్లో మనం మన స్టఫ్ అంతా పెట్టేయచ్చు. ఎలక్ట్రానిక్స్ పాయింట్ అదే లాస్ట్, దాంట్లో మన ఎలక్ట్రానిక్స్ అన్ని పెట్టేసి లోపలికి వెళ్ళాలి. సో ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా చాలా డెవలప్మెంట్ చేసేది ఉంది. సో దర్శనంకి ఎక్కువ టైం పట్టలేదు మాకు. కొన్ని స్టెప్స్ ఉంటాయి, బేసిక్గా 2 పార్ట్స్గా డివైడ్ చేసిండ్రు. ఎవ్రీ ఇండివిజువల్ పార్ట్లో 4 క్యూస్ ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం, చాలా మంచిగా అయింది దర్శనం. ఆర్యన్ ఇట్లా భుజాల మీద వేసుకొని తీసుకెళ్ళామన్నమాట. సో నాకు ఫోటోలో చూస్తే అనుకున్నాను కానీ రియల్గా చూస్తే చాలా మంచిగా అనిపించింది. అక్కడ ఉన్నది బాలరాముడు, ఎందుకంటే రాముడు పుట్టింది అక్కడే కాబట్టి బాలరాముడిని పెట్టిండ్రు. అండ్ ఇంకొకటి నాకు తెలిసిన విషయం ఏంటంటే సీతాదేవి, ఆంజనేయ స్వామి ఫొటోస్ అంటే విగ్రహాలు కానీ అక్కడ ఏం లేవు, ఓన్లీ రాముల వారిది మాత్రమే ఉంది.
సో వన్స్ దర్శనం అయిపోయి బయటకు వచ్చాక మనకి కొంచెం ప్రసాదం పెట్టారు, దాంట్లో కొబ్బరి అండ్ చిన్న లడ్డు కూడా ఉండే. సో దారిలో అయితే నెంబర్ ఆఫ్ కోతులు కనిపించినాయి మాకు. దర్శనం తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళడం స్టార్ట్ చేసినాము. మళ్ళీ అది అంతే డిస్టెన్స్ నడవాలి. సో మధ్యలో హనుమాన్ గారి టెంపుల్ ఉంది, అది కవర్ చేద్దామని అనుకున్నాం అనమాట. సో అంత దూరం నడిచేసరికి మా తాతయ్య కొంచెం షుగర్ ఎక్కువైంది, మా ఆర్యను అస్సలు ఏడవడం ఆపలేదు. హీ వాజ్ వెరీ రెస్ట్లెస్, ఆకలి కూడా అవుతుండేవాడికి. సో వెళ్ళే వాళ్ళు వెళ్తారు అయినా కూడా అని చెప్పి టెంపుల్ వరకు వెళ్ళినాము. అక్కడ జనాల్ని చూసి ఆగిపోయినాము. ఐ కుడెంట్ షూట్ ఫొటోస్ వీడియోస్ ఏం తీయలేకపోయినా. అండ్ మళ్ళీ ఏంటంటే 900 స్టెప్స్ తీసుకోవాలి ఆ టెంపుల్లో దర్శనం చేయాలి అంటే. మేమైతే మిస్ అయినాము. హోప్ఫుల్లీ దేవుడి కృప ఉండి మళ్ళీ అయోధ్యకి వెళ్తే తప్పకుండా ఆ టెంపుల్కి వెళ్తాము. రిటర్న్లో ఒక డాబా దగ్గర ఆగినాం అనమాట డిన్నర్ చేయడానికి. మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసినాం కదా, అందరూ ఫుల్ ఆకలిలో ఉండే. సో బట్ ఫుడ్ కూడా చాలా బాగుండే. నాకు డాబా పేరు ఎగ్జాక్ట్గా కాదు, అసలు గుర్తులేదు అన్ఫార్చునేట్లీ. సో యా, డిన్నర్ చేసేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయినాము. ఈ వీడియో ద్వారా కొంతమందికైనా కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా వచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.